एपी सीएम जगन नायडू केंद्र बृंदन तो भेटी कानुनार एपीलो वर्षालू वरदलु कारणंगा देबतिन्ना प्रांतालनू रेंडु रोजुल पाटू परिशीलिंचिन केंद्र बृंदम कासेपट्लो सीएम नु कलवनुन्नारु वरद नष्टंपै पवर पॉइंट प्रेजेंटेशन इच्चिन सीएस 6386 कोट्ल नष्टं संभविंचिनट्लु केंद्र बृंदं दृष्टिकि तीसुकेल्लारु तात्कालिक सहायक चर्यलकु 840 कोट्लु अवसरं कागा शाश्वत पुनर्धारण चर्यलकु 4439 कोट्लु इव्वाल्सिंदिगा కేంద్రాని రాష్ట్ర ప్రభుత్వం కోరింది ఇక 212,000 హెక్టార్లు పంట దెబ్బతిని 903 కోట్ల నష్టం వాటిల్లిందని అలాగే 24,515 హెక్టార్ల ఉద్యానవన పంటలు దెబ్బతిని 483 కోట్ల నష్టం ఏర్పడిందని నివేదిక సమర్పించారు తక్షణ సాయం తడి ధాన్యం కొనుగోలుపై సడలింపులు ఇవ్వాలని కేంద్ర బృందానికి సీఎం జగన్ కోరనున్నారు ఏపీ సీఎం జగన్ నేడు కేంద్ర బృందంతో భేటీ కన్నారు ఏపీలో వర్షాలు వరదలు కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను రెండు రోజుల పాటు పరిశీలించిన కేంద్ర బృందం కాసేపట్లో సీఎంను కలవనున్నారు వరద నష్టంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎస్ 6386 కోట్ల నష్టం సంభవించినట్లు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు తాత్కాలిక సహాయ చర్యలకు 840 కోట్లు అవసరం కాగా శాశ్వత పునరుద్ధరణ చర్యకు 4439 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది ఇక 212,000 హెక్టార్లు పంట దెబ్బతిని 903 కోట్ల నష్టం వాటిల్లిందని అలాగే 24,515 హెక్టార్ల ఉద్యానవన పంటలు దెబ్బతిని 483 కోట్ల నష్టం ఏర్పడిందని నివేదిక సమర్పించారు తక్షణ సాయం తడి ధాన్యం కొనుగోలుపై సడలింపులు ఇవ్వాలని కేంద్ర బృందానికి సీఎం జగన్ కోరనున్నారు ఇదే అంశంపై మూడ్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు ప్రసన్న ఇటీవల వచ్చిన వర్షాలు వరదల కారణంగా ఏపీలో పలు పంటలు ఉద్యానవన సంబంధించినటువంటి పంటలు కూడా దెబ్బతిన్నాయి సో దీనికి సంబంధించి కేంద్ర బృందం కూడా ఏపీలో పర్యటిస్తుంది మరి కాసేపట్లో సీఎం జగన్ కూడా కలబోతున్నారు పూర్తి డీటెయిల్స్ ఏంటి కేంద్ర బృందం ఈ వరద ఎఫెక్ట్ ఉన్న జిల్లాలు ప్రధానంగా పర్యటించడం జరిగింది ఉభయ గోదావరి అదేవిధంగా ఇతర జిల్లాల్లో ఎక్కడెక్కడ పంట నష్టం పంచనకు వచ్చారు రెండు రోజుల పాటు వారి పర్యటన కొనసాగింది మొదటి రోజు ఏపీసీఎస్ తో భేటీ అయ్యారు ఏపీసీఎస్ కూడా తాత్కాలిక రిలీఫ్ కింద ఒక 800 కోట్లకు పైగా పంట నష్టం జరిగింది ఇవ్వాలని చెప్పడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు క్షేత్రస్థాయిలో విజిట్ కెళ్ళారు విజిట్ కెళ్ళిన తర్వాత ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేసి సెంట్రల్ కి ఇస్తారు ఆ తర్వాత వాళ్ళు ఎంత సహాయం చేయాలి ఏంటి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ రోజు మర్యాద పూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కేంద్ర బృందం భేటీ అవుతుంది వాళ్ళ రెండు రోజుల టూర్ లో ఎలాంటి రైతులను కలిశారు వాళ్ళ నష్టాలు ఏ రకంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటి అక్కడ రియాలిటీ ఏంటి ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత మర్యాద పూర్వకంగా కలిసిన తర్వాత ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇక్కడ ముఖ్యమంత్రికి ఇస్తారు తర్వాత కేంద్రానికి కూడా ఇచ్చిన తర్వాత కేంద్రం నుంచి మనకి ఎంత ఆర్థిక సహాయం వస్తుంది ఏంటి అనేది చూడాల్సి ఉంది ఓవరాల్ గా ఉభయ గోదావరి జిల్లా అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ పంట నష్టం బాగా దెబ్బతింది రాయలసీమలో కూడా ఎక్కువ నష్టం ఏర్పడిన పరిస్థితి ఈ అంశాలన్నీ కూడా ఏపీసీఎస్ కేంద్ర బృందానికి వివరించడం కూడా జరిగింది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకి అనేక రకాల తుఫాన్లు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి ఇంచుమించు 200,000 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయి ఈ విషయాన్ని ఉభయ గోదావరి జిల్లాలో రైతులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏమీ మిగలలేదు వేసిన పంట వేసినట్టుగానే పోయింది అని రైతులు కూడా తమ అభిప్రాయాలు కేంద్ర బృందం ముందు వ్యక్తం చేశారు నిన్న ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో పాడైపోయిన వరి కంకులన్నీ కూడా వాళ్ళకి చూపించడం జరిగింది ఓవరాల్ గా పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత కేంద్రం నుంచి ఎంత ఆర్థిక సహాయం ఆంధ్రప్రదేశ్ కు వస్తుంది కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయని మనం చూడాల్సింది ఓవరాల్ గా కేంద్ర బృందం పర్యటన తర్వాత ఎంతో కొంత తక్షణ సహాయం అయితే మనకి వచ్చే అవకాశం వస్తుందన్న అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి రైట్ థాంక్యూ ప్రసన్న